ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో కొత్త పిసిసి చీఫ్ పేటలో పడింది అధిష్టానం. అయితే గత కొన్నాళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న అధ్యక్ష రేసుకు తెరదించబోతుంది. పిసిసి చీఫ్ ఎవరనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ విషయంలో నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పిసిసి పగ్గాలు అప్పగించాలని సోనియా గాంధీ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాన్ని తీసుకోవాలని భావించిన ఏఐసీసీ వారం క్రితమే జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి మాట్లాడింది. ఆ తర్వాత గ్రౌండ్ ప్రిపేర్ చేసిన అధిష్టానం దీనిపై తుది నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఖాతాలో పిసిసి చీఫ్ ఇచ్చినా చేయటానికి సిద్ధంగా ఉండాలని జీవన్ రెడ్డికి ఠాకూర్ సూచించినట్లు సమాచారం. సోమవారం రాత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్ సమావేశమైన సోనియా గాంధీతో పిసిసి నియామక ప్రక్రియను పూర్తి చేశారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషం వరకు పీసీసీ రేసులో ఉన్న రేవంత్ కు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి పేరును వ్యతిరేకించడం, రాహుల్ సోనియా గాంధీలకు లేఖలు కూడా రాయడంతో కొంత ఒత్తిడి పనిచేసింది. దీంతో రేవంత్ కు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, ప్రచార కమిటీ చైర్మన్ పని తనకు ఇష్టమంటున్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇస్తే సీనియర్లతో తలనొప్పులు వచ్చేలా ఉన్నాయనే భావనతోనే అధిష్టానం జీవన్ రెడ్డి వైపు మొగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో తలనొప్పులు తెచ్చుకోవడం కంటే అలజడి లేకుండా జాగ్రత్త పడటమే బెటర్ అని అధిష్టానం భావించింది. రేవంత్ను వ్యతిరేకించిన సీనియర్లు జీవన్ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉండడంతో సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఆయన చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోతారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. జీవన్ రెడ్డికి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే పనిలో ఉంటే రేవంత్ రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని అధిష్టానం భావిస్తోంది. ఇద్దరు కలిసి పనిచేస్తారనే ఆలోచనలో అధిష్టానం ఉంది. వీరిద్దరిపై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. ఎప్పటి నుంచో టీపీసీసీకి సంబంధించిన ఉత్కంఠకు ఓవరాల్ గా తెరపడినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో అధిష్టానం కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు మనకు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి వస్తుంది అనుకున్నారు ఇంతవరకు, కానీ కొద్దిగా అటు ఇటు టైం కావడంతో జీవన్ రెడ్డి వైపు పార్టీ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ కార్తిక్. నిన్నటి వరకు కూడా తెలంగాణ కొత్త సారథికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి రేసులో ఉన్నారు. ముఖ్యంగా నిన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి మధ్యనే నడిచింది. ఈ పీసీసీకి సంబంధించి
ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి అందరి నాయకులను కలుపుకొని వెళ్తాడు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరు కూడా అభిమానం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి వైపు అందరూ కూడా మొగ్గు చూపడం జరిగింది. మరొక వైపు ముందు నుంచి కూడా సీనియర్లంతా కూడా రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితులు కూడా పిసిసి ఇస్తే ఒప్పుకునేది లేదంటూ కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. దానిలో భాగంగానే నిన్నటి వరకు రేవంత్ రెడ్డి పేరు వినిపించినటువంటి పేరు అనూహ్యంగా ఈరోజు రేసులో లేనటువంటి ఎమ్మెల్సీ మాజీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన ముందు నుంచి కూడా పిసిసికి దూరంగా ఉంటూ వచ్చిండు, నాకు పిసిసి అవసరం లేదు, నేను పార్టీ కోసం పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అధిష్టానం కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పిలవడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన సమయంలో కూడా ఆయన పిసిసికి మాత్రం నేను నిరాకరిస్తున్నాను, నాకు ఎటువంటి బాధ్యత ఇచ్చినప్పటికీ నేను పనిచేస్తానంటూ కూడా ఆయన అధిష్టానానికి తెలపడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ల యొక్క విమర్శలు రేవంత్ రెడ్డి పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఎట్లా ఇస్తారు, ఇస్తే ఒప్పుకునేది లేదు, మేము మా దారి మేము చూసుకుంటామంటూ కూడా కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగానే వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యత అప్పచెప్పే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు జీవన్ రెడ్డికి సంబంధించి మాత్రం పిసిసి ఖరారైనట్లు తెలుస్తుంది. మరొకవైపు సీనియర్లకు సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇస్తే అందరూ కూడా సఖ్యతతో పనిచేస్తారు, అందరూ కూడా జీవన్ రెడ్డిని ఆమోదిస్తారు కాబట్టి ఆయనకి జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్లయితే తెలుస్తుంది. సీనియర్లందరికీ సంబంధించి ఒక అడ్వైజరీ కమిటీతో పాటు అటు మైనారిటీ వర్గానికి సంబంధించి, అటు బీసీ వర్గానికి, ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఆ వర్గాలకు సంబంధించి ప్రధానంగా అటు సభ్యురాలితో పాటు ఇటు ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి సంపత్ కుమార్తో పాటు మరొక వైపు మధుయాస్కు గౌడ్ ఈ ముగ్గురికి సంబంధించి కూడా పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకవైపు ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి మా సీనియర్ నేత మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పేరు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ పేర్లన్నింటికి సంబంధించి కూడా ఈవినింగ్ కల్లా ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంతా కూడా అధిష్టానం చెంద సోనియా గాంధీ దగ్గర పెట్టడం జరిగింది. ఆమె దాదాపు అన్ని పేర్లు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈవినింగ్ లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కార్తీక్ నాగేంద్ర, ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో కూడా టీపీసీసీకి సంబంధించి రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్తారని చెప్పేసి కూడా ఆయన అనుచరులు కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కానీ పొలిటికల్గా ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని జీవన్ రెడ్డికి ఇవ్వడం, ఇప్పుడు కేవలం ఏదైతే సీనియర్లకి ఇస్తే రేవంత్ రెడ్డికి ఇస్తే సీనియర్ల నుంచి తలనొప్పులు వస్తాయని చెప్పేసి అధిష్టానం ఇలా చేసిందా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ముఖ్యంగా ఎందుకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ లాయిస్టులు ఉన్నారు. ముందు నుంచి కాంగ్రెస్ కోసం కష్టపడుతున్నటువంటి సీనియర్ నేతలందరినీ కూడా కాదని పక్క పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఎట్లా పిసిసి ఇస్తారంటూ కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా అధిష్టానానికి సంతకాలు చేసి మరి లేఖలు పంపించడం జరిగింది. దాదాపు పిసిసి రేవంత్ రెడ్డికి ఇస్తే మేము అధిష్టానానికి కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డికి తప్పించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లాయలిస్టులు అయినటువంటి ఎవరికి ఇచ్చినా మేము కలిసి పనిచేస్తామంటూ కూడా సీనియర్ నేతలంతా కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ని బలంగా ఢీకొట్టేటటువంటి నాయకుడు, గట్టిగా మాట్లాడేటటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. రాహుల్ గాంధీ కూడా ఆయన వైపే మొగ్గు చూపడంతో దాదాపు రేవంత్ రెడ్డికే ఖరారు అయిందంటూ కూడా నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ సీనియర్లంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో నిన్నటి నుంచి కూడా ఈరోజు కూడా అనూహ్యంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇస్తే నేను కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను, ఆయన నాయకత్వంలో అంటూ కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు రోజుల పాటు జరిగినటువంటి అంతర్గత కారణాల వల్ల ముఖ్యంగా అధిష్టానం ఇప్పటికే రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యత మీరు తీసుకోండి అంటూ కూడా ఆయనకు నచ్చజెప్పే పనిలో ఉన్నారు. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యత తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పునర్భవం తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ముందుంటాడంటూ కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డికి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ దాదాపు
దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దీని అంతటికి సంబంధించి కూడా ఇప్పటికే మాణిక్యం ఠాకూర్ అంతా కూడా సోనియా గాంధీకి వివరించడం జరిగింది. దాదాపు ఈవినింగ్ లోపు అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తానంటూ కూడా ఆయన నిన్న స్పష్టం చేయడం జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన నిన్న చెప్పడం జరిగింది నాకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే నేను పనిచేస్తానంటూ కూడా ఆయన ఒక హింట్ ఇవ్వడంతో మనకు అర్థమవుతుంది. తెరపైకి వచ్చినటువంటి జీవన్ రెడ్డికి సంబంధించి దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. మరొకవైపు కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మీడియా మాట్లాడించగా నాకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు, పీసీసీకి సంబంధించి మాత్రం అధిష్టానం నుంచి నాకు ఎటువంటి సమాచారం రాలేదంటూ కూడా జీవన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. మరొకవైపు నాకు మాత్రం అధిష్టానం ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పినా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈవినింగ్ లోపు మాత్రం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కార్తీక్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.